హైడ్రా హడలెత్తిస్తుంది, ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడికే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు చూసాం మా రాముడు చెప్పిన ప్రకారం బఫర్ జోన్లో ఉన్న చాలా నిర్మాణాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. వాటికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించింది. అప్పటి ప్రభుత్వం దానికి రోడ్లు వేశారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు 30 రోజుల్లో వాటిని కూల్చేయాలంటూ షేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ అందుకున్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు. అసలు హైడ్రా చేస్తుందేంటి, ప్రభుత్వం చేస్తుందేంటి, ఇదే అంశంపై చర్చిద్దాం. ప్రభుత్వంపై వస్తున్న హైదరాపై వస్తున్న విమర్శలపై చర్చిద్దాం. వాటిపై ఉన్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా, హైడ్రా ఇలానే చేస్తుంది, కూల్చివేస్తుంది, అన్నింటినీ కూల్చేయాలి అక్రమాలను అంటూ కూడా సోషల్ మీడియాలో హైడ్రా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక హీరోలా మారిపోయారు. ఇప్పుడు దానిపై కూడా మాట్లాడదాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దాసోదు శ్రవణ్ గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకు అద్దంకి దయాకర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, శ్రవణ్ గారు, తెలంగాణలో ఇప్పుడు మొత్తం హైడ్రా ఫోబియా పట్టుకున్నట్టు పట్టుకుంది. హైదరాబాద్లో ఎప్పుడు ఎవరిపై హైడ్రా పడుతుందోనే ఒక ఆందోళన కొంతమంది బడాబాబుల్లో ఉంది. సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అక్కడక్కడ. మహబూబ్ నగర్లో చూసాం రాత్రికి రాత్రి 75 ఇళ్లను కూల్చివేశారు, అది ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఆ బోగస్ పట్టాలు అని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఏది నిజమో అర్థం కాని పరిస్థితి. ఏంటి కూల్చివేతల పర్వాన్ని, హైడ్రా దూకుడుని మీరు ఎలా చూస్తున్నారు? అంటే దీన్ని బీఆర్ఎస్పై ఎక్కువ పెట్టారు హైదరాబాద్ అని మొదట్లో అన్నారు. చూస్తే అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఒక విషయం అండి, హైడ్రా అనేటువంటిది ప్రైమఫెస్సి జిహెచ్ఎంసీలో ఒక వింగ్ ఉంటుండే, ఈవీడిఎం ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పని, దాన్ని టైటిల్ మార్చేసి వీళ్ళు హైడ్రా అని చెప్పని తెలిసి చూడాలి. అది ఎందుకంటే గైడ్లైన్స్ మీకు ఎలా మీ టు కంప్లీట్ బికాస్ ఐఎమ్ కమింగ్ టు దాట్. గైడ్ లైన్స్ మీరు చూడలే, నేను చూడలేదు. ఐ డోంట్ థింక్ ఎనీబడీ హస్ 99 ఏమున్నా తగలబడంలా జీవన నెంబర్ 99 చదువురు ఒకసారి తీసి ఏమున్నా అందులో బంక చెక్కలు అంటే మన డీటెయిల్స్ ఉన్నాయా, పాలసీ డీటెయిల్స్ ఉన్నాయేమన్నా. ఒకటి, రెండోది ఏంటంటే దానికి సంబంధించి ఇంతవరకు కూడా పాలసీ లేదు, గైడ్ లైన్స్ లేవు, ఆపరేషనల్ ప్రోటోకాల్స్ లేవు, ఏమి లేవు. దాని ఒక హైడ్రామా లెక్క రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఆర్లు కలిసి ఒక రణరంగం చేస్తూ ఉన్నారు తెలంగాణలో. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఐఎమ్ ఆఫ్ ద స్ట్రాంగ్ వ్యూ. నేనే మా సోదరుడు దయాకర్ గారికి కూడా తెలుసు, 2018లో నేను మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ వర్డ్ టు వర్డ్ మేనిఫెస్టో రాసిన వాడు నేను. దాంట్లో రాసినం, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఉంటుంది 2018 మేనిఫెస్టో కనుక. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో మరి శశిధరెడ్డి గారు నేను అందరం కలిసి రాసిన మేనిఫెస్టోలో ఒక ప్రత్యేకమైన లేక్ ప్రొటెక్షన్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక లేక్లను కాపాడాలని చెప్పని. మీరు అథారిటీ కాన్స్టిట్యూట్ ఇది మంచిదే. నేనేమంటున్నానంటే సార్, ఒక విషయం చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావనిది, రంగనాథ్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, దే ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. దే ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్ దే ఆర్ బౌండ్ బై స్టాండర్డ్ లా అండ్ ఆర్డర్ దట్ కెన్ ఈవెన్ బి సస్టైన్డ్ అండర్ ఎ జుడిషియల్ స్క్రూటినీ. ఇవాళ అది లేకుండా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి స్పష్టంగా కనబడుతూ ఉంది. నేను 2-3 సూటైన ప్రశ్నలు నేను అడుగుతూ ఉన్నాను. ఇదేమైనా బుల్డోజర్ రాజును ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారిని ఆదర్శంగా తీసుకొని, ఒక పక్కన నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ తల్లిని డీఫేస్ చేసేసి రీలొకేట్ చేసేసి, ఎట్లయితే ఆయన అశోక స్తూపాన్ని నరేంద్ర మోడీ గారు మారిస్తే నేను తెలంగాణ ఎంబ్లమ్ని మారుస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన మోడీని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు, మరో పక్కన యోగి ఆదిత్యనాథ్ని ఆదర్శంగా తీసుకొని బుల్డోజర్లను ఇవాళ ఇండ్ల మీదకి పంపిస్తూ ఉన్నారు. నేను కూల్చడం తప్పంటలేను, లేక్లను కాపాడటం అత్యవసరం అంటా ఉన్నాను. సిటీ ఆఫ్ లేక్స్ అన్ఫార్చునేట్లీ హాస్ బికమ్ సిటీ ఆఫ్ గార్బేజ్, దీన్ని కాపాడుకుందాం. ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు ఇటలేంద్ర గారు మాట్లాడుతుంటే కూడా ఇన్న కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా చిన్నపాటి వర్షాలు కూడా వరదలు వస్తున్నాయి కాబట్టి మనం కాపాడుకుందాం. కానీ ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఏదో సెన్సేషన్ కోసము, సినిమాటిక్స్ కోటము, డ్రామాటిక్స్ కోటము, థియేటర్స్ కోసం చేస్తున్నా అంటే మాత్రం అన్యాయం. ఇంకొకటి, ఇది రంగనాథ్ సొంత వ్యవహారం కాదు, రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు. భవిష్యత్ తరాలు మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఒక 100 సంవత్సరాల పాటు ఉండేటువంటి ఒక జనాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి ఒక రాజ్యాంగ నిబద్ధత ఉంటుంది. రాచరికంలో రాజ్యాంగం లేదు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ నిబద్ధత ఉండాలి. నేను సూటిగా అడుగుతాను,
అడుగుతా ఉన్నా, పాలసీ ఏముంది చెప్పండి నాకు ఇంతవరకు. ఒక కాంప్రహెన్సివ్ పాలసీని ఏమైనా మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే ఇవాళ చాలామంది లేక్ ప్రొటెక్షన్లో పనిచేసినటువంటి ఒక స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళతో ఏమైనా చర్చ చేసినారా అంటే లేదు. పాలసీ అయితే నాకు కనబడతా, నేను దేవలాడుతా ఉన్నా వెబ్సైట్లు ఎక్కడన్నా పాలసీ లేదు కానీ ఒక 9 ప్రశ్నలు నేను అడగనియండి, ఎందుకంటే రంగనాథ్ గారు చూస్తుండొచ్చు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెవులు ఎవరో ఎక్కిస్తారు కాబట్టి వినాలని కోరుతున్నాం. పాలసీ ఉందా? పాలసీ లేదు. మీరు ఎవరితో చర్చ చేసినరా? చర్చ చేయలేదు. రెండవది, మీకు ఇంతవరకు ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఏమైనా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయా? ప్రజలు రంగనాథ్ గారికి తెలిస్తే సరిపోతుంది, ప్రజలకు తెలియాలా.